ఎదిరించాలన్నా ఒప్పుకోవాలన్నా ఎవరికి వారికి ఏవో కారణాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవాల్సింది కలిసి జీవించాల్సిన వాళ్ళు. నేనైతే జయబావకి మాటిస్తున్నాను. నందు జయబావ నీతో ఇంకో విషయం కూడా చెప్పమన్నారు. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా జయబావ ఇక జీవితాంతం అలాగే గడుపుతారంట. అబ్బే పెద్ద సౌకర్యాలు ఏమీ వద్దు వినోద్. ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఉన్న ఇల్లు చాలు. ఓకే ఓకే, అప్స్టైర్ అయినా పర్వాలేదు, అద్దెకి మాత్రం ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఇప్పుడుంటూ ఇల్లు ఉంది చూసావా, అలాంటిది నాకు ఇప్పించినా ఓకే. అదే చెప్తున్నారా, నాకు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉండడం కోసం మాత్రమే. వీలైనంత త్వరగా చూడు, నువ్వు ఇంకో పని చేయరా, డిపాజిట్ ఎంత కట్టాలో ఒకసారి అడుగు, ఈరోజే క్యాష్ ఇచ్చేస్తాను. సరే సరే, సాయంత్రం నాకు కాల్ చేయి. ఏమండి, వాడు వేరే ఇల్లు అద్దెకి తీసుకుపోతున్నాడంట. ఎవరు, ఏమంటున్నావు నువ్వు? జయకృష్ణ ఎవరికో ఫోన్ చేసి ఒక ఇల్లు అద్దెకి కావాలని చెప్తుంటే నేను విని మీకు చెప్తున్నాను. వాడికి ఎందుకు వేరే ఇల్లు? ఏంటి సైరంద్రి, ఏం మాట్లాడుతున్నావు? వాడు ఏం ఆలోచిస్తున్నాడో ఇప్పటికీ మీకు ఇంకా అర్థం కాలేదా? అసలు వాడికి అద్దెలు ఎందుకండి? ఒక అమ్మాయి కూడా ఉంటుందని వాడు ఫ్రెండ్తో చెప్తున్నాడు. అలా వాడు ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని వెళ్ళడానికి తయారైతే అది తులసి కాకపోతే ఇంకా ఎవరవుతారు? అదేనండి, మనకేమీ తెలియడం లేదు, కానీ వాడు దాన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తీసుకురావాలని చూస్తున్నాడు. అది ఇచ్చిన మాట నమ్ముతున్న మీరు పిచ్చి వాళ్ళండి. చూడండి, వాడొక ఇల్లు కూడా అద్దెకి తీసుకుంటున్నాడు. ఇంతకు మించి మనకు వేరే ఆధారం ఏం కావాలి? పిల్లల ముందు అమ్మ నాన్నలు ఎప్పుడు కూడా పిచ్చోళ్లే. వాళ్ళు ఆలోచించేవేవి మనకు అర్థం కావండి. మనల్ని మర్చిపోయి తులసిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వేరే ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాలని వాడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. భగవంతుడా, ఇంకా నేను బతుకుండే ప్రయోజనం? నువ్వు బయలుదేరు, మనం ఒక చోటుకు వెళ్ళి రావాలి. ఎక్కడికండి? చెప్పింది చెయ్యి, డ్రెస్ మార్చుకురా. కొడుకు ముందు ఓడిపోతే ఇక తండ్రిగా నాకు విలువే ఉండదు. భాను, నాన్న తినకుండా వెళ్తున్నారా? అమ్మ భోజనం రెడీ చేసింది. బాగా ఆకలిగా ఉందమ్మా, నేను తినే వెళ్తాను, అమ్మను వడ్డించుకొను. ఎవరు చూసరే తులసి? ఎవరొచ్చారు? అది నాన్న.
అన్నయ్య. నా కొడుకు జయకిష్ణ ఆహ్వాన పత్రిక. ఎక్కడి నుండి ఎవరూ నా కొడుకు పెళ్లికి రావాలని కోరుకోకపోయినా దీనితో ఇక్కడికి రావాలని నాకు అనిపించింది. వాడు చల్లగా ఉండాలి. ఏ ఉద్దేశంతో మీరు అది అన్నారో నాకు తెలియదు, కానీ జయకిష్ణ పెళ్లి ఆగిపోతే అందుకు బాధ్యులు మీరే అవుతారు. మేమా? మేమేం తప్పు చేశాం? చేసింది మీరు కాదు, ఇక్కడ నిలబడ్డ మీ కూతురు. ఇదిగో మీరు మమ్మల్ని ఒకసారి అవమానించారు, ఇంకోసారి అవమానపడ్డం మా వల్ల కాదు. ఒకసారి అక్క చేస్తే ఇప్పుడు చెల్లెలు. ఇంతకు ముందు మీరు మమ్మల్ని మోసం చేసినప్పుడు అమ్మాయి లేచిపోయిందన్న అవమానం మాత్రమే మాకు ఎదురైంది. ఇప్పుడు వేరే పిల్లతో పెళ్లి కుదుర్చుకున్నాం మేము. ఇప్పుడు ఈ పిల్ల కారణంగా పెళ్లి ఆగిపోతే ఇక మేము లేదు. కటారి చంద్ర మీ పెద్ద కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసా? అది చెప్పడానికి నా సంస్కారం నాకు అడ్డొస్తుంది. అది చెప్పడానికి మీరెందుకండి మొహమాట పడతారు? వాడు అక్కని పెళ్లి చేసుకున్నది చెల్లెల మీద మోస్తో. ఇది మేము ఇక్కడ వేసే అపవాదు కాదు. చంద్రయ్య ఇది నాతో చెప్పాడు. నేను నిన్ను ఒక్కటే అడుగుతున్నాను, దయచేసి ఇంకా మమ్మల్ని బాధ పెట్టుకో. నువ్వు కొంచెం పక్కకు రా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీకు మేము ఏం ద్రోహం చేశాం తులసి? అత్తయ్య, నాకు తెలియాల్సింది ఒక్కటే, నా జయ ఇప్పుడు ఇల్లు ఎందుకు అద్దెకు తీసుకోబోతున్నాడో ముందు అది చెప్పు. అయ్యో అత్తయ్య, నేనేం చెప్పలేదు. అంటే అది నీకు తెలుసు, కాదని చెప్పగలుగుతావా నువ్వు? నువ్వు ఒప్పుకోబట్టే వాడిప్పుడు వేరే ఇల్లు తీసుకుని ఉండాలని నిర్ణయించుకున్నాడు. మా ఇంటికి వాడితో పాటు నువ్వు రాలేనని చెప్పబట్టే ఇప్పుడు వాడు ఇంతకు తెగించాడు. అంతేకాని నాకు మా వారికి భయపడి కాదు. జయబాబ ఇల్లు తీసుకుంటున్న విషయం నందుతో చెప్పారట, అది తప్ప నాకింకేం తెలియదత్తయ్యా. ఓ అవును, మాకున్నది వాడొక్కడేనమ్మా. మీలాగా ఇద్దరు ముగ్గురు లేరు మాకు. ఇంకొకరు కూడా ఉంటే ఎంత ఆవేదన అనుభవించేవాళ్ళం కాదు. నువ్వు వాడిని మాకు కాకుండా చేశావంటే ఇక నేను వాడి తండ్రి ఈ భూమి మీద ఉండవు అనే మాట నిజం. నువ్వే బాగా ఆలోచించి చూడు, వాడి పెళ్లికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. మొదటిసారి పిలిచినట్టే ఈ పెళ్లికి కూడా ఊరందరినీ పిలిచాము. ఇది రెండోసారి, ఇది కూడా జరగకపోతే మరి మేమేం చెయ్యాలి? ఈ భూమి మీద బతికే యోగ్యత లేని దురదృష్టవంతులం అవుతాము, నేను నా భర్త కూడా. నా కొడుకు నువ్వు మాకు వదిలిపెట్టు. ఇంతకాలం వాణ్ణి పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలం కదా మేము. ఆఖరిసారిగా నేను నిన్ను అడిగేది ఇదొక్కటే,
రండి వెళ్దాం. సైరంద్రి ఏం చెప్పి వెళ్ళింది నీతో? సైరంద్రి తులసితో ఏదో చెప్పకూడదే చెప్పుంటుంది. ఏదో దురదృష్టం నా బిడ్డను వెంటాడుతూనే ఉంది. మన సావాచ కూడా అనుకోని వాటికి శిక్ష అనుభవిస్తోంది. నువ్వు లోపలికెళ్ళి దాన్ని ఓదార్చు. ఎవరో ఆడపిల్ల అదృష్టాన్ని మనమెందుకు పడిచేస్తాం? తప్పు నేనేం చేశానమ్మా? ఇంతకీ సైరంద్రి ఏం చెప్పింది నీతో? నేను జయబాబుని వాళ్ళకి కాకుండా చేస్తున్నానట. అటువంటి ఆలోచనే నా మనసులో ఉంటే ఎంతకాలం నేను ఎదురు చూస్తానా? ఎన్నోసార్లు జయబాబు నన్ను పిలిచారు కదా, అప్పుడెప్పుడో వెళ్ళిపోవాలని నేను మనసులో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఈ విషయం మాట్లాడడానికి అన్నయ్య సైరంద్రి రావడానికి కారణం ఏంటి? జయబాబా ఒక ఇల్లు అద్దెకి తీసుకోబోతున్నారట. నా కోసమే జయబాబు అలా చేస్తున్నారని వాళ్ళకు అనుమానం. అందుకేనే ఇంత హడావుడిగా ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. నా శివ శివ, అన్ని విషయాలు ఇప్పుడే పూర్తిగా అర్థమయ్యాయి. నువ్వు మామూలు దానివి కాదులేవు తల్లి. భాస్కర్ కొడుకుతో మానసికి పెళ్లి కుదిర్చి అది చంద్రతో పాటు లేచిపోయింది. దీనికి భాస్కరం కొడుక్కి ఏదో సంబంధం ఉందని తెలియబట్టే కదా బాను. ఇదిగో ఇక్కడ అనవసరంగా మాట్లాడద్దు. నువ్వెందుకు నా మీద ఎగిరి పడుతున్నట్టు? నిజం కాదా బాను నేను చెప్పింది? చివరికి ఆ భాస్కరం కొడుక్కి ఇది కావాలి, చంద్రానికి ఇది కావాలి. ఇదిగో ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతే దీనికోసం వాళ్ళిద్దరూ కొట్టుకోవడం మానేస్తారా భాను? భాస్కరం కొడుక్కి పెళ్లి ఖాయమైపోయింది, చంద్ర దీనికి అక్క మొగుడు. ఓ హరహరా శివ శివ, ఇక్కడి నుంచి పోవే ముసలి. పోమంటావా? నీ దయాదాక్షిణ్యాల కోసం నేను ఇక్కడికి రాలేదు. నిన్నెత్తుకొని పెంచిన దాన్ని నేను. అలాంటి నన్ను బయటికి పొమ్మని చెప్పిన నువ్వు ఎప్పటికీ బాగుపడవే. ఇక నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఇక్కడ ఉండను. పెద్ద చెప్పొచ్చింది. ఒక కూతురు ఎవరితోనో లేచిపోయింది, చిన్న కూతురు లేచిపోవడానికి రెడీగా ఉంది. అది అక్క మొగుడుతోనా మామ కొడుకుతోనా అని ఆలోచిస్తోంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అయ్యో సిగ్గు శరం లేని మనుషులతో నేనెందుకుంటాను? అరహరా శివ శివ, ఛే భగవంతుడా, దీన్ని ఎందుకు లోపలికి రానిచ్చాను? పెళ్లికి పిలవడానికి మీ నాన్న రమ్మని చెప్పారు. ఎప్పుడైనా వెళ్ళాలి కదా అని నేను బయలుదేరి వెళ్ళాను. వచ్చేదారిలో గరికపాటి ఇంటికి కూడా వెళ్ళాం.
వాళ్ళ కూతురికి పెళ్లి చేసి మనల్ని పిలవలేదు. కానీ మనం ఎందుకు ఆ తప్పు చేయాలి? ఏమ్మా ఎగతాళి చేస్తున్నావా? జయ, నేను చెప్పింది నిజం. మీ నాన్న స్నేహితుడింటికి వెళ్ళాక గరికిపాటి ఇంటికి వెళ్దామా అని నన్ను అడిగారు. నేనెందుకు వాళ్ళని శత్రువులా చూడాలి? దానికన్నా మంచి సంబంధం మనకిప్పుడు దొరికింది కదా. అది అదృష్టం కాక ఇంకేంటి? మనసులో ఏమి పెట్టుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలిచాం. తులసితో నేను మాట్లాడాను. నువ్వు చూపిస్తున్న ఆవేశం తనకి లేదు. తన మాటల్ని బట్టి నాకు అర్థమైందిలే, నువ్వే దాన్ని బలవంత పెడుతున్నావని. ఇప్పుడు నాకన్నీ అర్థమయ్యే. పెళ్లికి పిలవడానికి వెళ్లారంట, మీరు వెళ్ళింది తులసిని బెదిరించడానికి కాదు. అంతేగాని గరికిపాటి వారిని పెళ్లికి పిలవడానికి వెళ్ళామని చెప్తే నేను నమ్మేస్తానా? అవునరా, దాన్ని కలవడానికి నేను వెళ్ళాను. మళ్ళీ పెళ్లి ఏర్పాట్లన్నీ చేసి అది కూడా జరగకపోతే జరగబోయేదేమిటో నాకు బాగా తెలుసు. అది తట్టుకునే శక్తి లేదు కాబట్టే దాని మనసు తెలుసుకుందామని వెళ్ళాను. నువ్వు ఒక అద్దీలు తీసుకుని ఉన్నావనుకుంటున్న విషయం నాకు తెలుసు. దానితో కలిసి బ్రతుకుదామన్న ఆశ ఎక్కడైనా నువ్వు వదిలిపెట్టు. నువ్వు ఏం చేసినా తులసి నీతో ఈ జన్మలో రాదు. శైలతో నీ పెళ్లి జరగకపోయినా కూడా తులసితో నీకొక జీవితం అనేదే ఉండదు. ఇది శైలేంద్రి మాట. ఏమండి, టీ తీసుకోండి. కర్మ, నోటికి రుచిగా టీ పెట్టడం కూడా రాదా నీకు? ఈవిడ వంట చేసి వడ్డిస్తుందట. ఏవండి, అందరూ అన్ని నేర్చుకుని భూమి మీదకి రారు కదా, మీరు చూస్తూ ఉండండి. మీ నోటితోనే బాగుంది అని ఇలా చేస్తాను. ఆహా, నా నోటితో అనిపిస్తావా? ఈ జనంలో నువ్వేమీ నేర్చుకోలేవు. నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్నావు, ఏమైంది? మనుషులు కాదు జంతువులు కూడా తినవు. స్మితని పంపించకుండా ఉండటం కోసమే కదా మీరిలా నన్ను తప్పులు పడుతున్నారు. నువ్వు ఎలాంటి ఎత్తులన్నవి దాని ఇంట్లో నుంచి పంపించడం కుదరదు మనసి. నిన్ను నేను పంపించినా దాన్ని మాత్రం నేను పంపించను. అయితే మీరు దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే అయిపోయి ఉండదు కదా. దాని మెళ్ళో తాళి కట్టాలని నాకు అనిపిస్తే నీ కళ్ళ ముందే అది చేస్తాను. నేనున్నంతకాలం అది జరగదు. అయితే నిన్ను చంపేయమంటావా? అయితే మీరు నన్ను చంపని చూద్దాం. కానీ నేను బతుకున్నంత వరకు ఒక భార్యగా నా అవకాశం నాకొచ్చి తీరా. స్మిత లాంటి దానికోసం నిన్ను నేను చంపుకోను. కానీ నువ్వు నీ నోటితోనే ఆ పరిస్థితి తెచ్చుకుంటావేమో. నా శివశివా, ఇదేదో కోటలాగుంది కదూ. ఎంతెంత ఎంతెంత డబ్బు ఎప్పుడొచ్చింది శివరాజుకి? ఊరికే కాదు పెద్ద పిల్ల వీడి కొడుకును పట్టుకుంది. ఇదంతా చూస్తుంటే భాస్కరం కొడుకు ఎందుకు పనికిరాడు.